వంగవీటి మోహన్ రంగ గారిని ఎవరు హత్య చేశారు? ఈ రోజున హత్య చేసినటువంటి వ్యక్తుల యొక్క వారసులు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలందరికీ తెలియదా? దేవుని కొత్తగా చెప్పాలి ఎవరన్నా? మీరు కదా కొత్త భాషని చెప్తుంది, ముందు దీనికి సమాధానం చెప్పండి. వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేసింది ఎవరో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలియదా? అలా వారసులు వైసీపీ పార్టీలో ఉన్న మాట నిజం కదా? అదేవిధంగా వంగవీటి రాధాకృష్ణ గారి మీద రెక్కి నిర్వహిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఈరోజు సమావేశం పెట్టినటువంటి కాపు సామాజిక వర్గ పెద్దలు కానీ ఎందుకు స్పందించలా? దీనికి సమాధానం చెప్పండి. వంగవీటి రాధాకృష్ణ గారి మీద రెక్కి నిర్వహించిన మాట నిజం కదా? మరి ఆ రోజు మీరు ఎందుకు ఖండించలా? ఎందుకు సంఘీభావం తెలియజేయరా? ఎందుకు అండగా నిలబడలా? మీరు పగ్గు కుక్క కన్నా ఎక్కువ విశ్వాసం చూపిస్తున్నారు. పగ్గు కుక్క ఏం చేస్తుందంటే కాళ్ళు నాకుతూ ఉంటుంది బాగా, అంతకు మించిన విశ్వాసం చూపిస్తూ ఉన్నారండి నాయకులు. ఈరోజు రాజమండ్రిలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాపుల పట్ల ఎప్పుడు కూడా విషం చిమ్ముతూనే ఉన్నారు, ఆ విషయం మీకు తెలియదా? కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 10% ఈబీసీ రిజర్వేషన్లో ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తాం అని ఏ రోజున ఒక్క మాట మాట్లాడరా? మీరు ఎప్పుడైనా అందరూ కలిసి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఈబీసీ రిజర్వేషన్ అమలు చేయండి, కాపులకు అందులో 5% వస్తుందని ఎప్పుడైనా డిమాండ్ చేశారా మీరు? దీనికి సమాధానం చెప్పండి. ఇవేం మాట్లాడరు, ఇవేం మాట్లాడరు. అదేవిధంగా మీరు వాళ్ళు మాట్లాడాల్సింది తిరుపతిలో చిరంజీవి గారు బస చేసిన హోటల్ మీద దాడి చేసింది వైసీపీ నాయకులు కదా. మొన్న విశాఖపట్నంలో కూడా పవన్ కళ్యాణ్ గారు నోవాటల్కి వెళ్తూ ఉంటే వైసీపీ గుండాలు దాడి చేయాలనే ప్రయత్నం వాస్తవం కదా? దీని మీద ఎందుకు స్పందించరా మీరు? దీని మీద ఎందుకు స్పందించరా? వీటికి సమాధానం చెప్పండి మీరు. ఈ రోజున ఇంకొక దానికి కూడా సమాధానం చెప్పాలి. రాజాంపేట ఎంపీ టికెట్ ఎప్పుడు కూడా బలిజలకి కేటాయిస్తారు, వైసీపీ మాత్రమే రెడ్ల సామాజిక వర్గానికి కేటాయించిన మాట వాస్తవం కదా? దీని మీద మీరు ఎందుకు స్పందించరా? దీని మీద ఏ రోజైనా మాట్లాడారా?